వైఎస్ సునీత మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ట్రైన్ లో ఆయనకి ఫస్ట్ ఏసీ ఉంటది, కానీ చాలా మటుకు సెకండ్ ఏసీనే తీసుకుంటాడు. ఎందుకంటే ఆ ఇంకోటి సీటు సెకండ్ ఏసీ అయితే రెండు వస్తాయి ఒకటి బదులు, ఎవరికొకరికి ఇచ్చేదానికని. సో ఎవరికన్నా టికెట్ లేకుంటే పక్కన ఉంటారు. వివేకానందరెడ్డి గారు అజాత శత్రువు అంటున్నారు, రాజకీయ అజాత శత్రువు అంటే ఆయనకి ఎవరి మీద ద్వేషం ఉండదు, ఎవరి మీద కోపం ఉండదు. ట్రైన్లో మన వివేకానందరెడ్డి గారు వర్ధంతి రోజు చెప్తున్నారు, ఎంతమంది వెంకటాద్రి ఎక్స్ప్రెస్లో ఎంత ఉన్నారని చెప్పి. ఏ పార్టీ, ఏ కులము, ఏ మతము అన్నది విభేదాలే లేవు. ఆయనకు అందరూ ఒకరే. మీరు ఎప్పుడైనా ఏమైనా పని కావాలి అంటే ఆయన నాకు మీరు ఓటు వేశారా అని ఎప్పుడు అడగడు. మీరు మా పార్టీనా అని అడగడు. మీరు ఏ పార్టీ అయినా కానీ, ఏ కులము, ఏ మతమైనా కానీ మీకు ఏదైనా అవసరం ఉంటే చేసి పెడతారు, అవునా కదా? అటువంటి మనిషి ఇంత దారుణంగా హత్య చేయబడ్డారు. ఎందుకు? ఆయన షర్మిలమ్మ గారికి సపోర్ట్ చేద్దామని. ఆయన లేకుంటే ఆయన మంచితనము మర్చిపోతారనుకున్నారు, ఆయన షర్మిలమ్మకి ఇచ్చే సపోర్టు ఉండదు అనుకున్నారు. ఇది న్యాయమా? ఏడు సార్లు గొడ్డలిపోటుతో తల మీద, 60 సంవత్సరాలు పై మనిషి, వయసైన మనిషి మీద ఎంత కోపం ఉంటే అంత అట్లా చేస్తారు? అంత క్రూరంగా చంపారు. అది ఎవరా అని అర్థం కాలేదు. ఆరా తీస్తే అది మన వాళ్ళే అని తెలిస్తే చాలా చాలా బాధేసింది. మన వాళ్ళైతే మాత్రం తప్పైతే తప్పే కదా, తప్పు చేస్తే ఎవరైనా తప్పు శిక్షించాల్సిందే కదా అని ముందుకెళ్లాల్సింది వచ్చింది. ఈ పోరాటంలో ఈరోజు మీ ముందుకు వస్తున్నాను. వివేకానందరెడ్డి మీకు అందరికీ చాలా అన్యోన్యత ఉంది. రాజశేఖర రెడ్డి గారు, వివేకానందరెడ్డి గారు ఈ ప్రాంతంలో అందరికీ చాలా ముఖ్యం. ఆయన చనిపోతే అది మా సొంత విషయం కాదు, అది మన ప్రజల విషయం. మన ప్రజలకి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు కలిగించేలా ఉండాలి. ఇట్లా వివేకానందరెడ్డి గారికి అయితే నిందితులు శిక్ష పడకుంటే మరి మీకెట్లా ఉంటుంది? మీకు ఎవరికైనా ఏమన్నా అయితే ఎవరు గ్యారంటీ మీకు? ఇట్లా ఆలోచించి న్యాయం కోసం పోరాడాలా అని ముందుకెళ్తున్నాం. ఈ న్యాయంలో, ఈ న్యాయ పోరాటంలో షర్మిలమ్మ నాతో ఉంది. ఈ న్యాయ పోరాటంలో మీరు ఎటువైపు ఆలోచించండి. మీరు న్యాయం వైపా, అన్యాయం వైపా, ధర్మం వైపా, అధర్మం వైపా? మీరు న్యాయం వైపు ఉంటే షర్మిలమ్మను గెలిపించండి. ఢిల్లీ పార్లమెంట్ దాకా మన ఢిల్లీ పార్లమెంట్ దాకా వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి తీసుకెళ్తాది, ప్రశ్నిస్తుంది, మన కోసం పోరాడుతుంది. వైఎస్ వివేకానందరెడ్డికి న్యాయం జరగాలని పోరాడుతుంది. మనం వైఎస్ షర్మిలమ్మను గెలిపించుకోవాలి. మన ఓటు ఎటువైపు? మన ఓటు ఎటువైపు? మన ఓటు ఎటువైపు? ఎవరికి? 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 థ్యాంక్ యూ. పులిబిందుల పులిబిడ్డ, కడప తల్లి కన్నబిడ్డ, రాయలసీమ రతనాల బిడ్డ, ఆంధ్రమాత అనుంగు బిడ్డ, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుల బిడ్డ, ఆంధ్రప్రదేశ్